గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. ఈ నూతన సంవత్సరంలో మన మొదటి వీడియో. ఈ నూతన సంవత్సరంలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్లో మీరందరూ కొత్త ఉత్సాహంతో చదివి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ మీ మిత్రుడు వనీశ్వర్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్ నుంచి బోస్టన్ నివేదిక అనేటువంటి ఒక నివేదికను చదువుతున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఫేమస్గా దీని గురించి ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే రాజధానికి సంబంధించినటువంటి పలు అంశాలలో ఈ బోస్టన్ నివేదిక అనేటువంటి దాన్ని అమలుపరచాలని గవర్నమెంట్ భావిస్తుంది. అయితే సో ఈ బోస్టన్ నివేదికలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, అసలు ఈ బోస్టన్ నివేదిక అంటే ఏంటి, ఎప్పటి నుంచి వచ్చింది, ఎవరు వీళ్ళు అనేటువంటి అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బోస్టన్ నివేదికని బీసీజీగా పేర్కొంటున్నారండి, బీసీ నివేదికగా పేర్కొంటున్నారు. అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంటున్నారు, ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేటువంటి దాన్ని 1963 ఏర్పాటు చేశారు. 1963 దీన్ని స్థాపించడం జరిగింది. బ్రూస్ హెండర్సన్ అనేటువంటి వారు ఈ బోస్టన్ను స్థాపించారు. ఈ బోస్టన్కు అధ్యక్షుడెవరుగా ఉన్నారయ్యా అంటే దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. బ్రూస్ హెండర్సన్ అనేటువంటి వారు అధ్యక్షత వహించడం అనేటువంటి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ బీసీజీకి బోస్టన్కు 50 దేశాలలో 90 నగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం చూసినట్లయితే 50 దేశాలలో 90 నగరాలలో కార్యాలయాలు ఉన్నాయి, అంటే ఆఫీసెస్ ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి. ఈ బోస్టన్కి 90 దేశాలలో 50 నగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. దాదాపుగా 18,500 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. 18,500 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సంస్థ ఆదాయం 750 కోట్ల డాలర్లు ఉంది. మరి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందయ్యా అంటే అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం ఎక్కడుందయ్యా దీని అంటే అమెరికాలోని బోస్టన్లో ప్రధాన కార్యాలయం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది మనకు బీసీజీ అనేటువంటి దానికి బోస్టన్ నివేదిక. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఫేమస్గా అవుతుందో ఆ బోస్టన్ నివేదిక, దీన్ని ఏమంటున్నారయ్యా అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంటున్నారు. ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 1963 ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారయ్యా అంటే బ్రూస్ హెండర్సన్ అనేటువంటి వారు అధ్యక్షత వహిస్తున్నారు. 50 దేశాల్లో 90 నగరాల్లో దీని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే 18,500 కోట్ల మంది దీంట్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. 750 కోట్ల డాలర్ల టర్నోవర్ అనేటువంటిది ఉంది. సంస్థ ఆదాయం చూసినట్లయితే 750 కోట్ల డాలర్లు ఉంది. ప్రధాన కార్యాలయం చూస్తే అమెరికాలోని బోస్టన్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ గారు, ఈ బోస్టన్ నివేదికను తెలియజేశారు. ఈ బోస్టన్ నివేదికను మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, సో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక శాఖ సెక్రటరీగా ఎవరైతే ఉన్నారో, కార్యదర్శిగా ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ కుమార్ అనేటువంటి సెక్రటరీ, ఈయన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక శాఖకు సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరు ఈ బోస్టన్ నివేదిక గురించి తెలియజేయడం అనేటువంటి జరిగింది. సో ఈ బోస్టన్ నివేదిక ఏం పేర్కొంటుందయ్యా అంటే సమతుల అభివృద్ధి సాధనకే ప్రాధాన్యతనిస్తుంది. సో బోస్టన్ తన నివేదికలో ఏం పేర్కొందయ్యా అంటే సమతుల అభివృద్ధికే ప్రాధాన్యత అని పేర్కొంటుంది. దీని ప్రకారం చూసినట్లయితే పారిశ్రామిక, వ్యవసాయ, మౌలిక వసతులు, సామాజిక సూచుల్లో ఆంధ్రప్రదేశ్ని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రాంతాల్లో
సమతల అభివృద్ధి చేయాలి అని చెప్తున్నారు. అందుకోసము ఈ బోస్టన్ కన్సల్టీ అనేటువంటిది పలు మార్గాలను సృష్టించడం అనేటువంటిది, పలు మార్గాలను సూచించడం అనేటువంటిది జరిగింది. సో భారతదేశాన్ని పారిశ్రామిక, వ్యవసాయక, మౌలిక వసతుల కల్పన, సామాజిక సూచిల్లో అభివృద్ధి చేయడం కొరకు ఈ బోస్టన్ కంపెనీ అనేటువంటిది, బోస్టన్ కన్సల్టీ అనేటువంటిది పలు సూచనలను చేసింది. వీరి ప్రకారం రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజించడం జరుగుతుంది. వీరి ప్రకారం రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజిస్తారు. వీరి ప్రకారం రాష్ట్రాన్ని ఎన్ని ప్రాంతాలుగా విభజిస్తున్నారయ్యా అంటే, సో వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజిస్తారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సహజ వనరులు, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి వాటిని మెరుగుపరచడం జరుగుతుంది. ఏమేమి తీసుకుంటున్నారయ్యా అంటే, సహజ వనరులు, ఇతర ఏవైనా అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఏవైనా అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చూస్తున్నాం. మరి ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క అంశాన్ని వీళ్ళు పరిగణనలోనికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారో చూద్దాం. సో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏమేమి తీసుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ అంశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని బోస్టన్ అభిప్రాయపడింది అంటే, ఎనలిటిక్స్ అండ్ డేటా హబ్. అదేవిధంగా చూసినట్లయితే ఉత్తర ప్రాంతానికి సంబంధించి వైద్య పరికరాలు, జీడిపప్పు, కాఫీ, పసుపు తదితర వాణిజ్య పంటలను ప్రోత్సహించడం, అదేవిధంగా భోగాపురం విమానాశ్రయ అభివృద్ధికి, అరకు పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో వాటిని అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు. సో వైద్య పరికరాల తయారీ. ఇక మూడోదాన్ని మనం చూసినట్లయితే జీడిపప్పు, కాఫీ తోటలు, పసుపు, సో వీటి అభివృద్ధి. అదేవిధంగా చూసినట్లయితే భోగాపురంలో విమానాశ్రయం. అదేవిధంగా చూసినట్లయితే అరకు లోయను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం. అంటే ఈ బోస్టన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఉత్తరాంధ్రులు చూసినట్లయితే ఎనలిటికల్ అండ్ డేటా హబ్గా, వైద్య పరికరాల తయారీగా, జీడిపప్పు పంటలను అభివృద్ధి చేసే విధంగా, కాఫీ పసుపు తోటలను కూడా అభివృద్ధి చేసే విధంగా, భోగాపురంలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే విధంగా, అరకులోయలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసే విధంగా వీళ్ళ యొక్క సూచన ఉంది. మరి ఉత్తరాంధ్ర అయిపోయింది. ఉత్తరాంధ్ర తర్వాత మనం చూసినట్లయితే గోదావరి డెల్టా ప్రాంతానికి సంబంధించి ఈ బోస్టన్ నివేదిక ఎలా ఉందో చూద్దాం. గోదావరి డెల్టా చూసినట్లయితే పెట్రోకెమికల్స్ అభివృద్ధి చేయాలా గోదావరి డెల్టాలో, ప్లాస్టిక్ తయారీ చేయాలా, ఆహార శుద్ధి పరిశ్రమలు చేయాలా, ఆహార శుద్ధి పరిశ్రమల తయారీ. అదేవిధంగా చూసినట్లయితే పోలవరం నిర్మాణం, బ్యాక్ వాటర్ పర్యాటకం. ఈ అంశాలన్నింటినీ చూస్తే గోదావరి డెల్టాలో చూసినట్లయితే పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ తయారీ, ఆహార శుద్ధి పరిశ్రమలు, పోలవరం నిర్మాణం, బ్యాక్ వాటర్కు సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా కోనసీమను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా చూసినట్లయితే రెండో కృష్ణా డెల్టా ప్రాంతం చూసినట్లయితే ఈ బోస్టన్ తన నివేదికలో ఏం చెప్తుంది అన్నటువంటి దాన్ని చూసినట్లయితే కృష్ణా డెల్టా చూసినట్లయితే కృష్ణా
డెల్టా. ఈ కృష్ణా డెల్టాను మనం అభివృద్ధి చేసినట్లయితే కృష్ణా డెల్టాలో కూడా ఆహార శుద్ధి కేంద్రాలను ప్రోత్సహించాలి, అత్యాధునిక వ్యవసాయ కేంద్రాలను ప్రోత్సహించాలి, మత్స్య పరిశ్రమను ప్రోత్సహించాలి, మల్టీలాజికల్స్ ప్రోత్సహించాలి, వైద్య కేంద్రాలను ప్రోత్సహించాలి, మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలి. సో కృష్ణా డెల్టాలో చూసినట్లయితే మొదటగా ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటున్నారు, ఆహార శుద్ధి కేంద్రాలను. ఆ తర్వాత చూసినట్లయితే అత్యాధునిక వ్యవసాయాన్ని ఏర్పాటు చేయాల, అత్యాధునిక వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాల కృష్ణా డెల్టాలో. మత్స్య పరిశ్రమకు అభివృద్ధి చేయాల, మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తూ మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలి. ఇవన్నీ మనం కృష్ణా డెల్టాలో ఏవైతే ఉన్నాయో చూస్తున్నాం. సో తర్వాత చూస్తే మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలా, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాల, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్. అదేవిధంగా చూసినట్లయితే వైద్యానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి వైద్య కేంద్రం అభివృద్ధి చేయాలి. తర్వాత చూసినట్లయితే మచిలీపట్నం పోర్టును డెవలప్ చేయాలి. సో మచిలీపట్నం పోర్టును డెవలప్ చేయాలి అనేటువంటి దాన్ని ఇవి. సో ఈ బోస్టన్ నివేదికలో కృష్ణా డెల్టా ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఆధునిక వ్యవసాయం ఏర్పాటు చేయాలి, మత్స్య పరిశ్రమలను అభివృద్ధి చేయాలి, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్గా ఏర్పడాలా, వైద్య కేంద్రాలను అభివృద్ధి చేయాలా, మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలి. ఇక పోతే ఈ బోస్టన్ నివేదికలో కృష్ణ తర్వాత దక్షిణాంధ్ర విషయానికి వచ్చినట్లయితే కృష్ణా డెల్టా తర్వాత దక్షిణాంధ్రలో చూసినట్లయితే ఇక్కడ ఆటోమొబైల్స్ తయారు చేయాలి, పేపర్ పల్స్ అనేటువంటి తయారు చేయాలి, ఆటోమొబైల్స్ తయారు చేయాలి, తర్వాత పేపర్ పల్స్ తయారు చేయాలి. అదేవిధంగా చూసినట్లయితే తోలు పరిశ్రమలు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, ఫర్నీచర్ ఉత్పత్తులు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే దక్షిణాంధ్ర నుంచి మత్స్య ఎగుమతులను ప్రోత్సహించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ ప్రాంత గోదావరి పెన్న అనుసంధాన్ని చేయాలి, మైపాడు బీచ్ను అభివృద్ధి చేయాలి. గోదావరి పెన్న అనుసంధానం చూడాలి మైపాడు. సో మైపాడు బీచ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయాలి, బీచ్ను అభివృద్ధి చేయాలి. ఇవి దక్షిణాంధ్రలో బోస్టన్ నివేదికను అనుసరించి చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు. ఇక పశ్చిమ రాయలసీమకు వద్దాం. పశ్చిమ రాయలసీమలో ఎలాంటి పనులు ఉన్నాయి, వీటి పరిస్థితి ఏమిటి? పశ్చిమ రాయలసీమ. సో పశ్చిమ రాయలసీమలో చూసినట్లయితే వస్త్రాలను అభివృద్ధి చేయాలి, వస్త్ర పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే వస్త్ర లాజిస్టిక్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. వాహన విడిభాగాల తయారీని ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా చేసినట్లయితే సేంద్రియ ఉద్యాన సాగును ప్రోత్సహించాలి. ఇక తర్వాత చూసినట్లయితే పశ్చిమ రాయలసీమకు సంబంధించి బిందు సేంద్రానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, గోదావరిని అనుసంధానం చూడాలి, బిందు సేద్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. మరి గోదావరి పెన్న
సంబంధించినటువంటి దాన్ని అనుసంధానం, జాతీయ రహదారుల అనుసంధానం, గోదావరి పెన్నా నదితో అనుసంధించాలి, జాతీయ రహదారులను అనుసంధించాలి, రహదారులను అనుసంధించాలి. అంటే పశ్చిమ రాయలసీమలో చూసినట్లయితే వస్త్రాలకు సంబంధించినటువంటి వస్త్రాల లాజిస్టిక్ను ఏర్పాటు చేయాలి, వాహన విభాగాల తయారీని ఏర్పాటు చేయాలి, సేంద్రియ ఉద్యానవన సాగును ప్రోత్సహించాలి, బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, గోదావరి పెన్నా నదులను అనుసంధానం చేయించాలి, జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలి. ఇక తూర్పు రాయలసీమ ప్రాంతానికి వద్దాం. తూర్పు రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ బోస్టన్ నివేదిక ఏం చెప్తుంది, ఏం అభివృద్ధి చేయడానికి అవకాశం. తూర్పు రాయలసీమకు చూసినట్లయితే దేని గురించి తెలియజేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంట. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల. అదేవిధంగా చూసినట్లయితే ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి అనుభవం ఉంది. ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత అత్యాధునిక వ్యవసాయాలు, ఇక్కడ కూడా అత్యాధునిక వ్యవసాయం, పర్టికులర్గా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. టమాటా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే గండికోటను బెల్లం గుహలను కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. గండికోటను బెల్లం గుహలను కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చును. అంటే ఈ బోస్టన్ కంపెనీ అనేటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని 6 భాగాలుగా విభజించి 6 భాగాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక ఈ నివేదికలో పేర్కొన్నట్లయితే ప్రాంతాల వారీగా చూసినప్పుడు రాష్ట్రంలో ఏడు జిల్లాల పైన పారిశ్రామిక అభివృద్ధి చేకూర్చాలా, అభివృద్ధి కేంద్రీకరించాలా, అభివృద్ధిని పైన దృష్టి పెట్టాలని ఈ నివేదిక పేర్కొంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కృష్ణా గోదావరి డెల్టాలో లేనటువంటి 9 జిల్లాలలో వ్యవసాయ దిగుబడిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలంటుంది. అంటే కృష్ణా గోదావరిలో లేనటువంటి 9 జిల్లాల్లో కృష్ణా గోదావరి లేకుండా మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. ఈ 9 జిల్లాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపాలంటున్నారు. ఇక మత్స్య సంపద విషయానికి వస్తే 60% మత్స్య సంపద 2 జిల్లాల నుండే వస్తుంది కాబట్టి ఇతర జిల్లాలకు కూడా ఈ మత్స్య సంపదను విస్తరించేటట్లుగా చేయాలని అభిప్రాయపడుతున్నారు. అక్షరాస్యత రేటుని రాష్ట్రంలో పెంచాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారు. అది కూడా ప్రత్యేకించి మహిళా అక్షరాస్యత రేటును పెంచేలాగా చూస్తున్నారు. తర్వాత చూసినట్లయితే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగితే రాష్ట్రానికి ఆదాయం పెరగవచ్చు కాబట్టి విదేశీ పర్యాటకులను పెంచేటువంటి దాని మీద కూడా దృష్టి తీసుకురావాలని చెప్తున్నారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీలు మండలాల నుండి జాతీయ రహదారుల వరకు సరైనటువంటి రోడ్డు వసతి లేదు కాబట్టి ఆ రోడ్డు వసతిని కల్పించాలా, అనుసంధానం చేసి ఆ మార్గాలను అభివృద్ధి చేయాలని వీరు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా గోదావరి డెల్టా, అంటే కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ఈ 2 డెల్టాలోనే 60-80% నీటిపారుదల వసతులు ఉన్నాయి. అదే రాయలసీమ ప్రాంతంలో చూస్తే కేవలం 20% మాత్రమే నీటి పారుదల వసతులు ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి నీటిపారుదల వసతులు కల్పించేటువంటి కార్యక్రమాలు చేయాలా. దీనికోసం గోదావరి పెన్న అనుసంధాన్ని, కాల్వల సామర్థ్యాన్ని పెంచడం లాంటివి చేస్తే రాయలసీమలో సాగునీటికి దోహం లేకుండా అంటే సాగునీటి అభివృద్ధి జరుగుతుందని ఈ బోస్టన్ కంపెనీ అనేటువంటిది అభిప్రాయపడింది. సో ఇది మిత్రులారా, మనకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో మెయిన్స్లోను గ్రూప్ 2లోను ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.